ఏపీలో వర్షాలు తగ్గిన వరదలు ఉగ్ర రూపం దాలుస్తూనే ఉన్నాయి. పలు ప్రాంతాల్లో పొంగిపొర్లుతున్న వాగులు ప్రాణాలను బలి తీసుకుంటున్నాయి. చిత్తూరు జిల్లా సదుం మండలం గార్గయ్య నదిలో బైక్ తో సహా కొట్టుకుపోయాడో యువకుడు. గల్లంతైన వ్యక్తి కలకటవారిపల్లికి చెందిన సుబ్రహ్మణ్యంగా గుర్తించారు. యువకుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. మరోవైపు కుప్పం మండలం పెదగోపనపల్లి చెరువు వాగు దాటుతూ మూడో తరగతి విద్యార్థి ప్రాణాలు కోల్పోవడం విషాదాన్ని మిగిల్చింది. కడప జిల్లాలోనూ విషాదం నెలకొంది. చక్రాయపేట మండలానికి చెందిన ఇర్ఫాన్ ఖాన్ వరద ఉధృతికి పాపాగ్ని నదిలో గల్లంతయ్యాడు. అతని స్నేహితులు ముగ్గురు ప్రాణాలతో బయటపడ్డారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. ఇర్ఫాన్ ఖాన్ చక్రాయపేటలో ఆర్ఎంపీ డాక్టర్గా పనిచేస్తున్నాడు.